ఫస్ట్ టైం మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి పాత సినిమాల్లో చూసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి కొన్ని నెలలు మనుషులకు దూరంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటిది ఈ సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎవరికి చెప్పారు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పేసి? ఫస్ట్ టైం నేను చెప్పింది అంటే నా క్లోజెస్ట్ ఫ్రెండ్ వాసుదేవ్ రెడ్డి అని చెప్పి, ఈజ్ యానిమేటర్ అనమాట. త్రీడీ యానిమేషన్ ఫిలిమ్స్ హియర్ ఇస్ డన్ గాజీ ఫిలింకు విజువల్ ఎఫెక్ట్స్ చేసిన తనే అనమాట. సో నాకు ఒక మెంటర్ లాగానే ఫ్రెండ్ తను. సో వెంటనే బ్రో, త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా ఒక రోల్ ఉందంట చేయాలంట, 3 డేస్లో షూటింగ్, 3 డేస్లో రామోజీ ఫిలిం సిటీలో ఉండాలని. 3 డేస్ షూటింగ్ నాకు అర్థం కాలేదు, సరే చూద్దాం అన్న. బట్ 1 వీక్ తర్వాత త్రివిక్రమ్ గారు పిలవడం జరిగింది. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, కూర్చొని కథ చెప్పారు. ఆ మూమెంట్ మర్చిపోలేనండి. అంటే నాకు ఇష్టమైన డైరెక్టర్, ఎందుకంటే అతడు అనే సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు తెలీదు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన ముందు కూర్చొని ఒక కథ వింటున్నా. అంటే ఆయన కథ చెప్పడం అనేది, ఆయన నరేషన్ అనేది, ఆయన మాటలు అనేది చాలామంది అరే ఆయన మాట్లాడితే చాలు అని ఒక హ్యాపీగా ఉండేవాళ్ళు. నేను అలా కూర్చొని ఆ పార్క్ హయాత్ హోటల్లో ఆ సోఫా మీద కూర్చుని ఆయన కథ స్టార్ట్ చేశారు. నిజంగా త్రివిక్రమ్ గారు అంటే పెద్ద డైరెక్టరు, చాలా మంచి వ్యక్తి అని విన్నాను బయట, హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్ అని విన్నాను, అంత బాగుంది. కానీ ఆయన ఎప్పుడైతే కథ చెప్పడం స్టార్ట్ చేశారో అవన్నీ వెళ్ళిపోయాయండి. నాకు త్రివిక్రమ్ గారు మూడు అర్థమైపోయాను. అంటే ఆయన ఈ కథని ఎలా రాశారు, అంటే ఆయన నా ద్వారా ఆ క్యారెక్టర్ ఎలా రావాలి అని ఒక 15 to 20 మినిట్స్ చెప్పారు. చెప్పంగానే 2 విషయాలు చెప్పారు. అందాలు రక్షిస్తే సినిమాలో బాగా నచ్చిందండి ఆ సినిమా, మీరు బాగా చేశారు. అండ్ నేను లోకల్ సినిమాలో ఆ లాస్ట్ సీన్ ఒక గన్ ఒకటి సీన్ ఉంటుంది, అక్కడ చాలా బాగా చేసామన్నారు. సో దట్ అప్రిషియేషన్ సమ్వేర్ హెల్ప్ మీ అవుట్ టు బీ కంఫర్టబుల్ విత్ హిమ్. సో ఆఫ్టర్ దట్ ఒక 1 వీక్ టైం ఇచ్చారు నాకు. 1 వీక్ షూట్ లేదు అప్పుడు, కొంచెం ప్రాపర్గా వెళ్దాం అనేసి. నేనేం చేశానంటే లైక్ ఆ టైంలో, లక్కీలీ ఆ టైంలో ఆ గడ్డం ఆ జుట్టు ఎక్కువ ఉంది. సో ఆ టైంలో కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని బాడీ కాస్ట్యూమ్స్, వీడి బాలరెడ్డి అనే క్యారెక్టర్ ఎవరని, నేను కొంచెం అనంతపూర్ కడపాట సైడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఒక 2 డేస్ వెళ్ళానట్టు. వెళ్ళి హోంవర్క్ అంటే నేను నవీన్ చంద్ర, నేను బాలరెడ్డి అవ్వలేను నిజ జీవితంలో. ఓకే యాక్టింగ్ చేయొచ్చు, బట్ ఎక్కడో ఒక అన్రియల్నెస్ ఉంటుందని ఒక ఫీల్తో, జస్ట్ టు నో ద ఎంబియన్స్ ఆఫ్ ద ప్లేస్. ఇప్పుడు ఫ్యాక్షనిజం అక్కడ ఏం జరగట్లేదు, ఎవరు కొట్టుకోవట్లేదు, అందరూ బాగున్నారు, అందరూ దే ఆర్ ఎర్నింగ్ మనీ డ్యూయింగ్ బిజినెస్ అండ్ ఆల్. బట్ స్టిల్ టు లిజన్ ద స్టోరీ, ఆ యాక్సెంటు, వాళ్ళు మాట్లాడే విధానం, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఏంత బా ఇలాగే మాట్లాడుతాం, మా ఫ్రెండ్స్ ఏడపోయినవరా ఇలా మాట్లాడుతుంటాం, పెద్ద సినిమాలు హీరోలు అయిపోయి హీరో అయిపోయినా మమ్మల్ని పట్టించుకోవే. సో వాళ్ళ యాక్సెంట్ వాళ్ళ స్లాంగ్ ఎక్కడో ఐ కుడ్ లర్న్ అని చెప్పి ఒక 2-3 డేస్ అక్కడ ఉండి ఇటు వచ్చాను. వచ్చి సార్ నేను వెళ్ళి వచ్చాను సార్, మిమ్మల్ని కలవాలి సార్ విత్ మై కాస్ట్యూమ్ అండ్ ఆల్. యా రండి నవీనగానే చూశారు, చేంజెస్ చేశారు, నెక్స్ట్ డే షూట్ అది జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం త్రివిక్రమ్ గారి కన్నా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు. ఆయనకి ఏమనిపించిందో ఎలా అనిపించిందో, దే ఆర్ వెరీ చాలా ఆర్టిస్టులు ఉన్నారు అని అనుకుంటే, ఈ క్యారెక్టర్కి ఆ అందాల రాక్షస చేసిన అబ్బాయి అయితే కరెక్ట్ ఉంటారు త్రివిక్రమ్ గారు అని చెప్తే, త్రివిక్రమ్ అవును కదా పిలిపించండి చూద్దాం ఆయన చేస్తాడో లేదో కనుక్కుందాం అని. సో చిన్నబాబు గారు ఆ ప్రొడ్యూసర్ గారికి నిజంగా రుణపడి ఉండాలి, ఎందుకంటే ఇట్ టుక్ 5 ఇయర్స్ ఫర్ మీ టు కమ్అట్ ఆఫ్ అందాల రాక్షసి, ఆఫ్ ఏమంటారు ఆ లుక్, ఆ ఫేమ్. ఇప్పుడు నన్ను ఎక్కడ చూసినా అందాల రాక్షసి ద్వారా గుర్తుపట్టేవాళ్ళు, ఇప్పుడు బాలరెడ్డిగా మార్చినందుకు ఇక్కడ ఈ ఇంటర్వ్యూ మూలంగా చిన్నబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Hi, this is Isha Reba. Neenu Megadam Srinu. This is Shyamla. This is Yashwanthia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.